మరి ముఖ్యమంత్రి తప్పసు చూసి పెళ్లి పొట్టు పెట్టి కుమ్మటి మీద సవరు అయినాడు చూడమ్మ కుక్కల గులాలు ఇచ్చి ఆ కుమ్మరింటి కుండ ఆ శాలింటి బట్ట పెట్టి ఆ స్థల ముందు వెంట పెట్టిండు అమెరికన కత్తి కట్టిండ్రు పేడకు నలుగురు నిలబడి ఆనాడు ఆ మంత్రి వేసాడు ఆ కొడుకుని పట్టుకొని ఆ బిడ్డను ఎత్తుకొని ఇంకోయిందంట సుబ్బ నిరంజన ఈ కొడు
డబ్బులు ఈ బిడ్డ తీసుకోపోయి నా భార్య వీరులకి చేతులు పెట్టి అవునంగా దాదమంటున్నా ఏ భాగ్యం మందిరా సంతులు చెత్త సెదారా పెడతారు కానీ నా పత్తి నీట్గా ఉంటది
లంజ బయట పండు మల్లరావే ఆయన రమ్మ అంటాడు పండు అంటాడు రోజు కదా ఏం చెప్తారా మల్లరానా ఆయన ఎంత కోపం మీద ఉన్నాడో ఇక బయట వేనాక నా పని ఎంత అవుతుందో నాకు నేను నీ భర్త నచ్చింది ఉన్నా భర్తలు ఎక్కడ భర్తలు నేను ఇంటికి డోలు కొట్టుకుంటాను భర్తలు లేకపోతే చెట్టు భర్తలకు బుగ్గలు కట్టుకుని కథ చెప్తానా అన్నావు ఈ భర్తలు ఇటే పోరి ఒక్కడి వేయింది నీ నాదుడు నచ్చిందో అన్నా అన్నవండి నాదుడు ఎక్కడి నాదుడు తూపుని రాంగ నాది వెళ్ళిపోయిందో అన్నావు అన్నదండి ఈ నాదుకే పోయి రెండు వేనాయండి నీ పురుషు నచ్చిందో అన్నా అన్నవండి పులుసు ఎక్కడి పులుసు బుడ్డి పోతే జాగ్రత్త పోసిందో అన్నావు ఈ పులుసు ఇటుపోకనే మూడు పోనే అది ఎప్పుడు పడుతుంది నీ పత్తి నచ్చిందో అన్నా అది కూడా కట్టే పత్తి ఎక్కడి పత్తి పావు కిలో పత్తి 70 మంది ఏరిండు మన పత్తి ఉంటుంది నాకు ఎరికే అయితే పావు కిలో
పత్రి 70 మంది ఏర్తే 4 మంది నీళ్లు పోసుకొని వరంగల్ మార్కెట్ కు పోతే ఒకడు గుంజిండు ఒకడు ఒత్తిండు ఒకడు కొరికిండు గింజ కట్టుకోవాలి అదే కొరికిండే ఒకడు ఒత్తిండే 10 ఉన్నది ఆన ఒత్తిండు అయితే గుండు సంచల పత్రి తేమ తేమ ఒత్తిండు ఒకడు కొరికిండు అదేనే నేను అన్నది కదే కదా ఒక మాట పత్రిరా తేమ బాగున్నా చెప్పి నా కెరికే ఆవుకిల్లింది 70 మంది ఏరిండ్రు నేను చెప్పేదాకి అదే నీకు అన్నీ రేవు రాదు నాకు అన్ని రేవు వాళ్ళు అనుసరం అనుకుంటారు కట్టలే వారం రోజులు అయిందండి కాంటాయ వరకు వారం కాదు 2 వారాల దాకా ఉన్నా అక్కడ అయిపోయింది వారం రోజులు రేటు వారం రోజులు కాంటాయింది వాళ్ళ వారం 10 లక్షల దాకా అన్నే ఉన్నావు అయితే నేను కాకపోతే నేను చెప్పి పెడతాను గింత గానం కొడితే సంసారం ఏం చేసేది గింత గానం కొట్టాక ఏ నా తరచు సంసారం చేస్తుంది మళ్ళీ నా ముఖం చూసుకుంటే ఎత్త తింటావురా ముఖం చూసేది ముఖం లంజ కొడక కంచవల అన్నం ఎత్తే మళ్ళీ చూసుకుంటే ఎత్త తింటావురా నాయన ఎత్త ముంగళ పెట్టరా మళ్ళీ ముందట అన్నం ఎత్త ముంగళ పెట్టరా నువ్వు ఎత్త చూసుకుంటా తింటావురా చప్పుడు ఎత్తలేదు ఎవరు ఒక్కరన్నా డాక్టర్లేదు నేను ఎప్పుడన్నా మళ్ళా బాధలు రానా అనురా మీరు అరే బాధలు కడితే బాధలు వాళ్ళ వాళ్ళ మొగలు కొడితే నేను పోయి అర్థం చెప్తాను ఇంత గానం వచ్చాక నేను ఎంత ఉండవు నేను నేను బ్యాగు తెచ్చుకున్నా పోతాను అన్నీ అన్ని చదువుకున్నావా బొంతలు లంగ కొడక నా లంగాలు విండేదే నువ్వే నీ లంగాలు విండి వచ్చిన అన్న ఇల్లో నీదా ఏమందిరా అరే మారండి అరే మా వల్ల ఇంటికి ఇంటికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతే కొట్టుకుంటూ తిట్టుకుంటా నిన్ను తీసుకొస్తా నిన్ను తీసుకొస్తా కొట్టుకుంటా కొట్టుకుంటా తిట్టుకుంటా నిన్ను తీసుకొస్తే నువ్వు తీసుకొస్తే ఓట్లున్న పోతా అంతా నేనే కాకుతావు ఏడాడుతున్న బూతంతా ఎందుకు వెళ్ళగక్కర్ ఏయ్ మూలకున్న ముళ్ళగట్టే నేను అందుకుంటాను ఈ ఇప్పు సాపు చేస్తే నువ్వు మూలకున్న ముళ్ళగట్ట నువ్వు అందుకోని ఇప్పు సాపు చేస్తే మూలకున్న సిగరిగట్ట నేనే అందుకుంటాను మొత్తం మీద మూలకున్న చీపిరి కట్టదు ఎందుకు అందుకోరా పిల్ల నా మొక్క మిక్కెల్ని ఎందుకు చూడలేయ్ ప్రభాస్ అంతా మనిషి పిల్ల నేను అరే పోని బోనగిరి పోయిందని నేను ఉత్తుకుంటా పెళ్లి చేసుకుంటా ఫోన్ ఇద్దరు అయితే భువనగిరి పోయిందని నేను ఉత్తుకుంటా పెళ్లి చేసుకుంటా పోలేని ఇంతసేపు పరువు కాపాడినా నువ్వు తినే తిండి వేరా నేను తినే తిండి వేరా నీకో నాయం నాకో నాయం ఉంటదా నువ్వు బొనగిరి బాగుందా నువ్వు ఉంచుకుంటే నువ్వు ఉంచుకుంటే సిద్దిపేట సిక్కువాడు నేను ఉంచుకుంటా నేను సిద్దిపేట సిక్కులని ఓర్ దేవుడు ఈ కౌల ప్రభులను అన్నంత పనిచేయడమైనా ఇచ్చేది పోతుంది అందమైన గువే ఎవరు ఏమన్నారేదా అందమైన పొద్దునంటే కొట్టుకోసి ఇవ్వడానికి కూడా ఉండాలి అరండి ఇస్తా ఇరుగురా
గప్పోళ్ళని బిడ్డ ఏంది గప్పోళ్ళని ఎందుకు ఎత్తుకొచ్చినావు ఏంది పచ్చి బత్తాలు ఎత్తుకొచ్చేటోళ్ళ చూసినా గా కరెంట్ బుగ్గలు ఎత్తుకొచ్చేటోళ్ళ చూసినా గా పాకిట్ ఎత్తుకొచ్చేటోళ్ళ చూసినా ఈ పొలగాలను ఎత్తుకొచ్చే గుంజిగాడు ఉంటారు అరవడ గా పసీలను ఎత్తుకొచ్చిన వాళ్ళు అంటే కొడుకు వాళ్ళు ఐదు తూపు